టైటిల్స్ చూసారు కదా. ఈరోజు మనం అట్రాక్షన్ టాపిక్ డిస్కస్ చేద్దాం. మీరు గూగుల్లో అట్రాక్షన్ టైప్ చేస్తే వచ్చే మీనింగ్ ఇది. బట్ అకార్డింగ్ టు మీ, అట్రాక్షన్ మీన్స్ ద మోర్ వి నీడ్ ఆర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ థింగ్ ఆర్ ఎ పర్సన్, ద మోర్ వి అట్రాక్ట్ టు ఇట్ ఆర్ దెమ్. మనం మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో దీని గురించి ఆలోచించి ఉంటాం. ప్రపంచంలో జరిగిన అన్ని రీసెర్చెస్లో, ఎక్కువగా జరిగిన రీసెర్చెస్లో ఈ టాపిక్ కూడా ఒకటి. వినడానికి ఈజీగా అనిపించినా కూడా ఇది చాలా డీప్ టాపిక్. అట్రాక్షన్ గురించి అంత డీప్గా కాకుండా మనకి అవసరమైన టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. హా వ్యూయర్స్, దిస్ ఈస్ రాజారెడ్డి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సంతోషం, ప్రేమ, బాధ, ఇష్టం, కోపం, అసూయ అండ్ ఎక్సెట్రా, ఇవన్నీ ఎక్కడో చోట అట్రాక్షన్కి లింక్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే మీరు ఒక పర్సన్కి అట్రాక్ట్ అయితే ప్రేమ, ఇష్టం. మీరు అట్రాక్ట్ అయిన పర్సన్కి వదిలేస్తే బాధ. మీరు జోకి అట్రాక్ట్ అయితే సంతోషం. మీరు అట్రాక్ట్ అయిన పర్సన్కి ఏమైనా అయితే బాధ, ఎవరైనా ఏమన్నా అంటే కోపం. దట్స్ హౌ అట్రాక్షన్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ఎవ్రీ ఫీల్ అండ్ ఎమోషన్. ప్రాక్సిమిటీ, సిమిలారిటీ, రిపీటెడ్ మీటింగ్స్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఫర్ మెంటల్ అట్రాక్షన్. మనతో మనలాగే ఉండే వాళ్ళకే మనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మన కాలేజ్ ఆర్ స్కూల్ లైఫ్లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే మనం వాళ్ళ సిమిలారిటీ అండ్ ప్రాక్సిమిటీకి అట్రాక్ట్ అవుతాం కాబట్టి. అలాగే రిపీటెడ్ మీటింగ్స్ వల్ల కూడా మనం దేనికైనా ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం. ఇది ఎందుకంటే రిపీటెడ్ మీటింగ్స్ వల్ల మనం వారికి సైకలాజికల్గా అట్రాక్ట్ అవుతాం కాబట్టి. అండ్ ఆ సైకలాజికల్ సిమిలారిటీస్ అండ్ ప్రాక్సిమిటీస్ మీదే మనకి ఒకరి మీద లేదా ఒక థింగ్ మీద అట్రాక్షన్ ఏర్పడుతుంది. అట్రాక్షన్లో ఇంకో టైపే ఫిజికల్ అట్రాక్షన్. ఫిజికల్లీ అట్రాక్టివ్ పీపుల్ మామూలు మనుషుల కన్నా కూడా పాపులర్గా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకరి మీద అఫెక్షన్ పెంచుకోవాలన్నా కూడా మనకి తెలియకుండానే మనం చూసేది వాళ్ళ ఫిజికల్ అపీరియన్స్. యాజ్ ఫిజికల్ అట్రాక్షన్ మే బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండివిజువల్ ఎలిమెంట్ ఆఫ్ అఫెక్షన్. అండ్ మన అందరికీ ఉన్న ఇంకొక డౌట్, హౌ డూ వీ సెలెక్ట్ అవర్ లైఫ్ పార్ట్నర్? ముందుగా చెప్పినట్టుగానే ప్రాక్సిమిటీ, సిమిలారిటీ, ఫిజికల్ అట్రాక్షన్స్ కొన్ని రీజన్స్ అయితే, మెయిన్ రీజన్ ఈజ్ అట్రాక్షన్ ఆఫ్ నీడ్. మనకు కావాల్సింది సంపాదించుకోవడానికి మనం ఆడే ఒక చిన్న వ్యాపార నాటకమే అట్రాక్షన్ ఆఫ్ నీడ్. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏమైనా వేరే పర్సన్ దగ్గర ఉంటే మనం ఆ పర్సన్కి అట్రాక్ట్ అవ్వటం కామన్, అండ్ అదే అట్రాక్షన్ ఆఫ్ నీడ్. ప్రజెంట్ జనరేషన్లో జరిగే అన్నీ అట్రాక్షన్ ఆఫ్ నీడ్ కేటగిరీకే వస్తాయి. బికాస్ మనం ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసినా డబ్బు, ప్రేమ, కాంప్లిమెంట్, అది మనకు అవసరం కాబట్టి మనం వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం, అయినట్టు నటిస్తాం. దట్స్ వై వి ఆల్ ఆర్ నీడీ టు అవర్ నీడ్ అండ్ దస్ వి అట్రాక్ట్ టు ఎవ్రీ అదర్ టు సాటిస్ఫై అవర్ నీడ్. ఫైనల్గా మనం అట్రాక్షన్ గురించి డిస్కస్ చేసాం అండ్ కొన్నిసార్లు మన నీడ్ కోసమే అట్రాక్ట్ అవుతామని కంక్లూజన్ కూడా వచ్చాం. కానీ మన నుంచి అసలేం ఆశించకుండా మనల్ని నిష్కలమశంగా ప్రేమించేది తల్లి ప్రేమ. ప్రేమించే తల్లి ఎంత గొప్పదో మనల్ని మోసే ఈ భూమి కూడా అంతే గొప్పది. సో యూజ్ లెస్ ప్లాస్టిక్ అండ్ ట్రై టు రెడ్యూస్ పొల్యూషన్ అండ్ ప్లాంట్ సమ్ ట్రీస్. మీరు కూడా మన ఛానల్కి అట్రాక్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అట్రాక్ట్ అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.